విశాఖపట్నంలోని ప్రజాపిత బ్రహ్మకుమారుల సేవ కేంద్రాలన్నిటిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిపారు. ఉపవాసాలు, జాగరణ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలని బికే రామేశ్వరి అన్నారు. విజేఎస్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ప్రసన్న కుమార్, నెడ్ క్యాంప్ చైర్మన్ రాజు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గంటల శ్రీనుబాబు, రీల హబ్ అధినేత శ్రీనివాస్, శశికళ, సత్యవతి, శివలీల, లావణ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నటులు, మన విశాఖపట్నానికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రసన్న కుమార్ గారికి, బ్రహ్మకుమారి రమాకే గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా సంతోషం మనందరికీ. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ ఏ విధంగా అయితే మన సాంప్రదాయాల గురించి, మన పద్ధతుల గురించి, దైవ కార్యక్రమాల గురించి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరిలోని కూడా చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. అదేవిధంగా భారతదేశం మొత్తం మీద ఈ వేద భారత భూమిలో దేవుడి యొక్క ప్రాముఖ్యతని, ముఖ్యంగా భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడికి మనం ఏ విధంగా చేరువు కావాలి అని ఒక నిష్కలంసమైన మనస్సుతో వారి పర్సనల్ జీవితాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ సమాజ అభివృద్ధి కోసం బ్రహ్మకుమారి ఏ విధంగా పాటుపడుతున్నారు అనేది వచ్చినటువంటి వారిని కూడా ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాన్ని నాగరాజ్ పట్నాయక్ గారు, తర్వాత గంటల శ్రీనివాబు గారు కూడా అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. థ్యాంక్ యూ అంకేమ్ గారు. ఈ కార్యక్రమానికి శ్రీనుబాబు గారు అధ్యక్షత వహిస్తారు. గంటల శ్రీనుబాబు గారు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు. తర్వాత ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారేశ్వరయ్య విశ్వవిద్యాలయం భగవంతుడికి, ఇటు ప్రజలకి మేలు జరగటానికి వారధులుగా పనిచేసే బ్రహ్మకుమారీలు ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రపంచ శాంతి కోసం ఎంతో పాటుపడుతుంటారు. ఈరోజు ఈశ్వరుడు అంటే కళలు, కళాకారులు. ఒక ఉత్సాహవంతమైన కళాకారుణ్ణి సత్కరించడానికి బ్రహ్మకుమారీలు ఈరోజు ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆనందదాయకం. ఈ కార్యక్రమం చేస్తున్నాం అనగానే విశాఖపట్నానికి ఒక కళాకారుడిగా, సినీ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి సినీ పరిశ్రమలో అన్ని వర్గాల దగ్గర